ఉత్తేజ్ నా బెనర్జీ మాట్లాడి అండ్ ఇప్పుడు శ్రీకాంత్ గారు ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు లాస్ట్ టైం జరిగినవి అన్నీ తెలుసు చాలా చేసుకుంటూ వచ్చారు నేను చాలా సహించాను చాలాసార్లు అడిగాను అన్నీ ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్స్ మొదలైనవి ఎలక్షన్స్ గురించి ఇక పౌరాపరాలు మాట్లాడుతూ అనవసరం ఎలక్షన్స్ మొదలైన తర్వాత ఎలక్షన్ స్పీచెస్లో నరేష్ గారు నన్ను ముఠానాయకుడు అడ్డుపడతాడు లీడరు అందరినీ పోగు చేస్తాడనేసి చాలా మాట్లాడినప్పటికి నేను ఏం ఎప్పుడు ఏం మాట్లాడలేదు నేను అసలు ప్రశ్నించేవాడిని తప్పితే అన్నీ అయిపోయినాయి ఎలక్షన్స్ జరిగినాయి నేను ఇవాళ రెసిగ్నేషన్ నా పదవి నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనో లేదండి నా చలనం మీకు తెలియదండి నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటారు నేను మూడు రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి అక్కడ తనిష్ని తిడుతున్నారు మోహన్ బాబు గారు తిడుతుంటే విష్ణు ఉన్నాడు విష్ణు దగ్గరికి వెళ్ళి నానా గొడవలుద్దు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి విష్ణు గారు విష్ణుబాబు లాగేశాడు నన్ను పచ్చి బూతులు అమ్మా బూతులు అరగంట సేపు తిడుతూనే ఉన్నారు నాకు షాక్లో అయిపోయానండి నేను నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాను మోహన్ బాబు గారు పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి నేను వాళ్ళ ఇంట్లో మనిషిని మంచులక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచులక్ష్మి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళ ఇంట్లో విష్ణు అని ఎత్తుకుని తిరిగేవాడిని ఆయన అంతసేపు అరగంట తిడుతూ ఉంటే నేను అసలు విష్ణు మనోజ్ వచ్చి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనొద్దు మీరు తిరిగి ఏమనొద్దు సారీ అని చెప్పారు తర్వాత అక్కడ ఆయన డిఆర్సీ పెద్ద మనిషి అండి గొడవలు జరిగితే గొడవలు జరగకుండా ఆపాలి మిగతా డిఆర్సీ మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ ఎవరు కూడా ఒక్క మాట ఆయన్ని ఆపటానికి కూడా ప్రయత్నం చేయాలి అటువంటి మా అసోసియేషన్లో నేను మెంబర్గా అందరి ముందు అన్ని బూతులు తిడుతుంటే అసోసియేషన్లో ఇక నేను ఎందుకు ఉండాలండి మా వాళ్ళు ఎవరు లేరు ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ గారు ఎవరు లేరు దూర దూరాన ఉన్నారు అందరూ తనీష్ పాపం ఏడుస్తున్నాడు